నమస్తే భారత్ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ శైలి చాలా విభిన్నమైంది అందరిలాగా త్వర త్వరగా సినిమాలు చేసేయకుండా తన సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అనే ట్యాగ్ కూడా అతనికి ఉంది అయితే ఇప్పుడు ఆ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఎందుకో తడబడుతున్నట్లుగా భయపడుతున్నట్లుగా అనిపిస్తోంది సింగ్ చెడ్డా అనే పేరుతో త్వరలో రిలీజ్ అవబోతున్న తన సినిమాను ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారా అని తెగ మదన పడిపోతున్నాడు ఈ బాలీవుడ్ హీరో టామ్ హ్యాంక్స్ నటించిన ఫారెస్ట్ గంప్ సినిమా ఆధారంగా ఈ సినిమా తీశారు అయితే గత కొద్ది రోజులుగా అమీర్ ఖాన్ తన సినిమాను బహిష్కరించకుండా అందరూ చూడాలి అని ప్రేక్షకులను తెగ మనవి చేస్తున్నాడు అంతేకాదు సినిమా రిలీజ్ కి ముందు అతను మునిపెన్నడు లేని కంగారు ఆందోళన భయం కనిపిస్తున్నాయి సినిమా కంటెంట్ విషయంలో అతను కంగారు పడ్డాడో లేదు కానీ ఏమీ లేకపోతే ఎందుకు కంగారు పడుతున్నాడో తెలియట్లేదు గతంలో రాజ్ కుమార్ హిరానీతో అతను చేసిన పీకే సినిమాలో హిందూ దేవుళ్ళని హిందూ ఆచారాలని అపహాస్యం చేసినప్పటికీ ప్రపంచ ఆ సినిమా ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు వసూలు చేసింది మరి ఇప్పుడెందుకు అతనికి ఇంత కంగారు పట్టుకుంది ఎందుకు ఇంత భయం పట్టుకుంది భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించట్లేదని పేదవారి హక్కుల విషయాన్ని కూడా విశ్వసించట్లేదని కామెంట్స్ చేసిన ఆమీర్ ఖాన్ కు గతంలో కూడా కమర్షియల్ ఫెయిల్యూర్లు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో మూడు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన టగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమా ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు ఆ సినిమా కేవలం మూడు వందల ముప్పై ఐదు కోట్లు వసూలు మాత్రమే రాబట్టి ఏదో బతికి జీవుడా అనిపించింది నటుడు అన్న వాడికి తప్పులు సరిదిద్దుకుంటూ సినిమాలు చేసుకుంటే సరిపోతుంది కానీ ఆమీర్ ఖాన్ ఎందుకని ఇంతలా భయపడుతున్నాడు సింగ్ చద్దా విషయంలో అతను కాన్ఫిడెంట్ గా ఉంటే ఎందుకని ఇప్పుడు దేశంపై తనకి ప్రేమ ఉంది అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న హ్యాష్ టాగ్ బాయ్ కాట్ లాల్సింగ్ చద్దా హ్యాష్టాగ్ పదకొండవ తేదీ లోపు నిలిచిపోయి నూట ఎనభై కోట్లతో తెరకెక్కించిన సినిమా మొదటి రోజు మంచి వసూళ్లు రాబడుతుందని అమీర్ ఖాన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు నిజానికి అతను అనవసరమైన రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా తన పని తాను చేసుకుని ఉంటే ఈ రోజు ఎంత కంగారు పడాల్సిన అవసరం వచ్చేది కాదు ప్రేక్షకుల్లో కూడా అమీర్ ఖాన్ తాజా సినిమా విషయంలో పెద్దగా స్పందన రాకపోవటమే బహుశా ఎందుకు కారణమయ్యుండొచ్చు రెండు వేల ఐదులో ప్రధానమంత్రి మోదీ అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా గోద్రా అల్లర్ల విషయంలో యునైటెడ్ స్టేట్స్ ఆయనకు వీసా నిరాకరించిందంటూ అమీర్ ఖాన్ ప్రచారం చేశాడు ఈ వ్యాఖ్యల్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన భావిస్తున్నాడేమో మరి రెండు వేల ఐదులో అమీర్ ఖాన్ తన ఫనా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు శేఖర్ గుప్తాతో కలిసి ఢిల్లీలో ఇంటర్వ్యూలు ఇస్తున్న సమయంలో ఆ వ్యాఖ్యలు చేశాడు ఇప్పుడు అవే వ్యాఖ్యలు అతనికి తలనొప్పుగా మారతాయని బహుశా అప్పుడు ఊహించుండడు ఫనా సినిమాలో అమీర్ ఖాన్ ఒక రెహాన్ ఖాద్రి అనే ఉగ్రవాది పాత్రని పోషించాడు ఇప్పుడు లాల్ సింగ్ చద్దా సినిమా అటువంటి పాత్ర కూడా కాదు అయినా మరి ఎందుకో తెలియదు తెగ కంగారు పడుతున్నాడు బహుశా దానికి కారణం అమీర్ ఖాన్కే తెలియాలి రెండు వేల పన్నెండులో కూడా అమీర్ ఖాన్ సత్యమేవ జైత్య అనే ప్రోగ్రాంలో డాక్టర్ల విషయంలో చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల దేశంలో పేషెంట్లకి పైన నమ్మకం తగ్గిందని కొందరు డాక్టర్లు ఇప్పటికీ అతనికి లేఖలు రాస్తున్నారు అంతేకాకుండా హిందువులు శివలింగంపై పాలు పోసే బదులు ఆ డబ్బులు పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటూ అతను గతంలో చేసిన వ్యాఖ్యలకి అప్పట్లో హిందువులు నొచ్చుకున్నారు అంతేకాదు అవే వ్యాఖ్యలు ఇప్పుడు బోమ్రాంగంగా మారి నీ సినిమాకి పెట్టే డబ్బులు పేదవాళ్ళకు పెట్టవచ్చు కదా నీ సినిమాకి ఎందుకు వృధా చేయాలి అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు గతంలో రెండు వేల ఇరవైలో టర్కీ పర్యటనకు వెళ్ళిన అతను టర్కీ అధ్యక్షురాలు తైప్ ఎర్దోగాన్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుని ఖండించగా ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించాడు టర్కీ పట్ల అంత గౌరవం ఉన్నప్పుడు అతను తన సినిమాలు ర్కిలోని విడుదల చేసుకుంటే సరిపోద్ది కదా మరి ఎందుకని భారతీయ ప్రేక్షకులని బతాలు కోటం ఈ సినిమాకి హిందువుల నుండి ప్రతిఘటన ఎదురవ్వకూడదని అతను ఈ ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు బహుశా రెండు వేల పదిహేనులో ఒక వేదిక నుండి దేశంలో పెరుగుతున్న అశాంతి వల్ల ఆయన రెండో భార్య అయిన కిరణ్ రావు దేశంలో ఉండలేమని దేశం వదిలి వెళ్లిపోదామని అంటోందని ఆయన అన్నాడు దేశంలో భద్రత లేదు అంటూ అప్పట్లో అమీర్ వ్యాఖ్యానించాడు కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ విడిపోయి ఈ దేశంలోనే ఉంటూ అన్ని సౌకర్యాల్ని నిస్సంకోచంగా అనుభవిస్తున్నారుగా అందుకే నోరు అదుపులో పెట్టుకోవాలి అనేది నోరు ఇచ్చాడు కదా దేవుడిని ఏది పడితే అది ఎలా పడితే అలా మాట్లాడితే ప్రజలు ఎందుకు క్షమిస్తారు సినిమా కన్నా రాజకీయం కన్నా దేశం గొప్పది ఈ చిన్న విషయాన్ని ఆమిర్ ఖాన్ ఎలా మర్చిపోయాడో తెలియదు లేదా నేను స్టార్ కాబట్టి నేను ఏం మాట్లాడినా చెల్లుతుంది అనే అహంభావంతో భావించు ఉండొచ్చు కానీ ఇప్పుడు మేలుకున్న హిందువుల దెబ్బకి ప్రేక్షకుల దెబ్బకి తత్వం బోధపడింది కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే బహుశా ఇలాగే చేయాలేమో సో మరొకసారి మీకు ఆ హ్యాష్ టాగ్ గుర్తు చేస్తున్నా బాయ్ కాట్ లాల్సింగ్ చేత జై హింద్